దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలో నా చేత వ్రాయించినటువంటి పాటలు గురించి ఈ వీడియోలో ప్రస్తావిందామని ఒక ఆలోచన కలిగి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను వ్రాసినటువంటి పాటలు ఈ యొక్క వీడియోలో ప్రస్తావిస్తాను. నేను చెప్పబోయే నేను వ్రాసినటువంటి మీకు యూట్యూబ్లో ఇప్పటికే లభ్యమవుతున్నటువంటి ఈ పాటలన్నీ కూడా నేను కూర్చుని ఏదో పాట వ్రాయాలి కదా అని చెప్పి వ్రాసినటువంటి పాటలు కానే కాదు. ఆయా సందర్భాలలో ఆయా సంఘటనల మధ్య ఆయా దుఃఖం శోధన ఇబ్బంది సంతోషం మహాసంతోషం మధ్యలో ప్రభువు పరిశుద్ధాత్మదేవుడు నా హృదయంలో ఉంచినటువంటి ఆలోచనలకు ఆలాపనలకు ప్రతిరూపమే ఈ యొక్క పాటలు. ప్రతి పాటకి ఒక సందర్భం, ప్రతి పాటకి ఒక అనుభవం. ఆ అనుభవం గుండా ప్రియ పరిశుద్ధాత్మదేవుడు నాకు ఇచ్చినటువంటి పాటలు మీకు నేను కొన్ని గుర్తు చేస్తాను. నేను రాసిన పాటల్లో నాకు బాగా ఇష్టమైనటువంటి పాట నీ కృప లేకపోతే నేనేమైపోదునో యేసయ్య అనే పాట. నేను చెప్పాను కదా ఒక్కొక్క పాట ఏ సందర్భాలలో ఏ చరణాలు ఎలా రాశానో అన్నది మరొక వీడియో చేస్తాను. కానీ నేను రాసినటువంటి పాటలన్నీ కూడా ఇక్కడ మీకు ఈ వీడియోలో గుర్తు చేస్తాను. ఇప్పుడు నీ కృప లేకపోతే యేసయ్య నేనేమైపోదునో యేసయ్య అనేటువంటి పాట ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది ఈ పాట. తప్పనిసరిగా చూడండి, ఇది నేను రాసినటువంటి పాటల్లో నాకు అత్యంత ఇష్టమైనటువంటి పాట. ఈ పాటకు నేను పాడగా కేవై రత్నం గారు సంగీతం అందించారు. ఈ పాటకు వీడియో ఎడిటింగ్ చేసింది డేవిడ్ వర్మ గారు. ఈ పాట తప్పనిసరిగా మీరు చూడండి. ఈ పాటను గురించి, ఈ పాట ఏ సందర్భంలో రాశానో దానిని గురించి మరొక వీడియో నేను చేస్తాను. ఇక నేను రాసినటువంటి పాటల్లో మరొక పాట ఏంటంటే అనేక లక్షలాది మంది చూసినటువంటి పాట. అది నేను రాసిన తర్వాత మొట్టమొదటిగా ఏపీ క్రిస్టియన్ ఈవెంట్స్ నవీన్ దెడ్లా గారి వారి ఛానల్లో రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను గాస్పెల్ గఫూర్ షేక్ అనేటువంటి ఛానల్లో ఆ తర్వాత నేను రిలీజ్ చేయడం జరిగింది. ఆ పాట ఆయన ఛానల్లో కొన్ని లక్షల మంది చూడడం జరిగింది. నీలా క్షమించేది ఎవరు యేసయ్యా అని పాట అనేక లక్షల మందిని ఆదరించినటువంటి పాట. ఆ పాట నా ఛానల్లో కూడా ఆ తర్వాత అప్లోడ్ చేశాను. అయినా మీరు తప్పనిసరిగా చూడండి, నీలా క్షమించేది ఎవరు యేసయ్యా అనే పాట. నేను వ్రాయిగా ఆ పాటని స్నిగ్ధ రత్నం గారు, కేవై రత్నం గారి యొక్క సత్యమణి వారు పాడగా కేవై రత్నం గారు సంగీతం అందించారు. అద్భుతమైనటువంటి పాట. మరి ఏపీ క్రిస్టియన్ ఈవెంట్స్లో చాలామంది ఇంచుమించుగా 400K వరకు చూడడం జరిగింది. ఆ తర్వాత నా పర్మిషన్ తీసుకుని మరో ఛానల్ వారు అప్లోడ్ చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ ఛానల్లో కూడా చాలామంది చూశారు. ఆ తర్వాత నేను చాలా లేట్గా నా ఛానల్లో నేను అప్లోడ్ చేసుకోవడం జరిగింది. ఆ పాటను మీరు తప్పనిసరిగా గాస్పెల్ గఫూర్ షేక్ అనేటువంటి ఈ యొక్క ఛానల్లో తప్పనిసరిగా చూడమని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ఆ పాట ఈ విధంగా వరవడి ఉంటుంది. ఈ పాట ఈ విధంగా ఉంటుంది. స్నిగ్ధ రత్నంజీ గారు పాడారు. ఈ పాట లక్షల మందిని ఆదరించింది. నీలా క్షమించేది ఎవరు యేసయ్య అనేటువంటి పాట. ఈ పాట నేను ఏ సందర్భంలో రాశాను, ఈ పాట వెనుక ఉన్న మరి
పరిస్థితులేంటి అనేది నేను మరి ఒక వీడియోలో తప్పనిసరిగా నేను వివరిస్తాను. నీలా క్షమించేది ఎవరేసయ్య అనేటువంటి పాట తప్పనిసరిగా మీరు వినండి. స్నిగ్ధ రత్నం గారు అద్భుతంగా పాడారు. కేవి రత్నం గారు మంచి సంగీతం అందించారు. ఈ పాట ఎడిటింగ్ చేసింది డేవిడ్ వర్మ గారే. ఇక మరొక పాట నేను రాస్తున్నటువంటి పాటల్లో అద్భుతమైనటువంటి పాట ఆరాధన చేతును ఏసయ్య అనేటువంటి పాట. ఆరాధన చేతును అనేటువంటి ఈ పాట ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు నా చేత వ్రాయించగా నేను ఈ పాటను నిస్సీ జాన్ గారి చేత పాడించాను. అద్భుతమైనటువంటి గాయకులైన సంగీతపరమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి చక్కని గాయకులు, చక్కని క్రిస్టియన్ సింగర్ అయిన ఆయన చేత పాడించడానికి ప్రభు సహాయం చేశారు. కేవి రత్నం గారు సంగీతం అందించారు. ఇక డేవిడ్ వర్మ గారు అద్భుతమైనటువంటి ఎడిటింగ్ చేశారు. నిస్సీ జాన్ గారు పాడినటువంటి ఆయన గళం నుండి వచ్చినటువంటి నా కలం నుంచి వచ్చినటువంటి ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి మంచి ఆరాధన గీతం ఆరాధన చేతును అనేటువంటి పాట ఈ విధంగా ఉంటుంది. చూడండి. అద్భుతమైనటువంటి పదజాలం ప్రభు అనుగ్రహించగా ఈ పాటలో నేను పెట్టడానికి ప్రభు సహాయం చేశారు. ఈ పాట తప్పనిసరిగా మీరు చూడండి. ఆరాధన చేతును అనేటువంటి ఈ పాట నిస్సీ జాన్ గారు పాడారు. నేను రాసినటువంటి పాటల్లో నాకు మరింత ఇష్టమైనటువంటి మరొక పాట ఏంటంటే ధూప దీప నైవేద్యాల కంటే ఎంతో శ్రేష్టమైన ఆరాధన అని. ఈ పాట ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు నా యొక్క మనసులో ఉంచినటువంటి అద్భుతమైనటువంటి ఆరాధన పాట. ఈ పాటకు డబ్ల్యూజే ప్రేమ్ గారు అద్భుతమైనటువంటి సంగీతం అందించారు. నేను రాసి నేను పాడాను. ఈ పాట అత్యంత ఇష్టమైనది. రాజమండ్రి పరివాహక ప్రాంతంలో ఇవి షూట్ చేశాము. దయచేసి చూడండి ఈ పాటను. ఈ పాట వరవడి ఏ విధంగా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. పాట నాకు చాలా ఇష్టం. ధూప దీప నైవేద్యాల కంటే ఎంతో శ్రేష్టమైనటువంటి ఆరాధన అని చెప్పి పాడినటువంటి ఈ పాట తప్పనిసరిగా మీరు చూడండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తప్పనిసరిగా చూడండి. ఇక నేను రాసినటువంటి పాటల్లో నాకు ఇష్టమైనటువంటి మరొక పాట ఏంటి అంటే వర్ణించగలన యేసుని ప్రేమ. యేసుక్రీస్తు యొక్క ప్రేమను వర్ణించుదామని ఎంత ట్రై చేసినా వర్ణించలేక వర్ణించగలనా యేసు నీ ప్రేమ అని నేను రాసినటువంటి పాట కేవై రత్నం గారు పాడారు. కేవై రత్నం గారే సంగీతం కూడా సమకూర్చారు. డేవిడ్ వర్మ గారు ఈ యొక్క పాటకు చక్కని ఎడిటింగ్ కూడా చేయడం జరిగింది. ఈ పాట తప్పనిసరిగా చూడండి. ఈ పాట వరవడి ఎట్లా ఉంటుందో నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. వివరించనా వర్ణించగలనా యేసుని
కేవే రత్నం గారు చాలా బాగా పాడారు ఈ పాట. కేవే రత్నం గారు ఈ పాటకి సంగీతం కూడా సమకూర్చారు. అద్భుతమైనటువంటి పదజాలం ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇవ్వగా నేను రాయడానికి ప్రభు సహాయం చేశారు. తప్పనిసరిగా ఈ పాటను చూడండి. ఈ పాట మిమ్మల్ని తప్పనిసరిగా ఆదరిస్తుందని నేను నమ్ముతున్నాను. నేను రాసినటువంటి పాటలలో నాకు ఇష్టమైనటువంటి మరొక పాట స్తుతులందుకో స్తోత్రార్హుడ అనే పాట. ప్రభు నా యొక్క హృదయంలో ఉంచినటువంటి ఆలోచనలకు ప్రతిరూపం స్తుతులందుకో స్తోత్రార్హుడ అనేటువంటి ఈ పాట ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచనల ద్వారా నేను ఆ పాటను వ్రాయిగా కేవీ రత్నం గారు సంగీతం అందించగా మరి నేనే పాడాను. ఈ పాట తప్పనిసరిగా మీరు చూడండి. ప్రభుని స్తుతించడానికి మీ యొక్క సంఘాలలో దేవుణ్ణి ఆరాధించే సమయాల్లో ఈ పాట ద్వారా ప్రభువును ఆరాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ పాట వరవడి మీకు నేను వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి. ఈ విధంగా కొనసాగుతుంది. ఈ పాటను తప్పనిసరిగా మీరు చూడండి. ఈ పాటను నేర్చుకోండి. ఈ పాట ద్వారా దేవుడు నన్ను ఎంతో ఆదరించారు. ప్రభుని స్తుతించడానికి ప్రభు నాకు సహాయం చేశారు. ఇక నేను రాసినటువంటి పాటలలో నాకు ఇష్టమైనటువంటి మరొక పాట కూడా నేను చెప్తాను. తప్పనిసరిగా చూడండి. ఆహా ఏమి ఈ స్నేహం. ఈ పాట ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో ఉంచినటువంటి ఆలోచనలు నేను వ్రాయిగా కేవై రత్నం గారు సంగీతం అందించగా గాయకురాలు శిల్ప వేణుగారు ఆమె చేత పాడించాను. ఈ పాట వరవడి ఈ విధంగా ఉంటుంది. తప్పనిసరిగా మీరు చూడమని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ఈ పాట వరవడి ఈ విధంగా ఉంటుంది. ఒకసారి వినండి. ఈ పాట శిల్ప వేణుగ చాలా చక్కగా పాడారు. మరి మీరు కూడా వినండి. నన్ను ఎంతో ఆదరించింది, మిమ్మల్ని కూడా ఆదరిస్తుందని నేను నమ్ముతున్నాను. ఇక నేను రాసినటువంటి నాకు ఇష్టమైన పాటల్లో మరొక పాట ఏంటంటే పరిశుద్ధ యేసుని సహవాసము. ఈ పాట ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేను రాయడానికి సహాయం చేయగా మరి నేను శిల్ప వేణు గారు కలిసి పాడాము. కేవే రత్నం గారు సంగీతం అందించారు. డేవిడ్ వర్మ గారు ఈ యొక్క పాటని మరి వీడియో ఎడిట్ చేశారు. చక్కగా ఉంటుంది. ఈ పాట కొద్దిగా స్పీడ్ వెర్షన్లో చేద్దామని చెప్పి చేయడం జరిగింది. ఈ పాట వరవడి ఈ విధంగా ఉంటుంది. మరి చూడమని ఈ పాటను మీరు కూడా నేర్చుకోమని ప్రభు యొక్క సహవాసమును గురించి వినమని ఆశిస్తున్నాను. ఈ విధంగా ఉంటుంది ఈ పాట. తప్పనిసరిగా ఈ పాటను మీరు చూడండి. ఈ పాట ద్వారా మీరు బలపరచబడతారని ఆదరించబడతారని నేను మనసారా నమ్ముతున్నాను. ఇక ఈ మధ్య కాలంలో రాసినటువంటి మరొక పాట నేను మీకు తెలియజేస్తున్నాను. రవిగోళం కన్నా ఎంతో వెలుగైన నీతి సూర్యుడా యేసయ్య అనే పాట. అద్భుతమైనటువంటి పాట. ఈ పాటను మరి ప్రభుభూషణ్ గారి చేత పాడించాను. ఈ పాటకు సుధాకర్ రెల్లా గారు సంగీతం అందించారు. శ్యామ్ కే శ్రీనివాస్ గారు ఈ పాటకు మరి ఎడిటింగ్ చేయడం జరిగింది. చక్కని పాట. రవిగోళం కన్నా ఎంతో వెలుగైన నీతి సూర్యుడా యేసయ్య అనేటువంటి ఈ పాటను తప్పనిసరిగా మీరు చూడండి. ఈ పాట వరవడి ఈ విధంగా ఉంటుంది. తప్పనిసరిగా మీరు చూడండి.
ఈ విధంగా ఉంటుంది ఈ పాట. తప్పనిసరిగా చూడండి. ఇంకా కొన్ని పాటలు ఉన్నాయి, మరి ఈ వీడియోలో ఈ పాటల్ని నేను మీకు పరిచయం చేయడానికి ప్రభు సహాయం చేశారు. ఈ పాటలు తప్పనిసరిగా మీరు చూడమని, మీకు నచ్చితే మరి షేర్ చేయమని, లైక్ చేయమని, ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేయబోయేటువంటి మరిన్ని పాటలు మీరు చూడడం కోసం, మిమ్మల్ని బలపరచాలనేటువంటి నా ప్రార్థన నెరవేర్చబడడం కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.